హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్ట్రేంజ్ డార్లింగ్ బుక్ మై షోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ లాస్ట్ ఇయర్ థియేటర్లో రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా సరే కమర్షియల్గా మూవీ మాత్రం సక్సెస్ కాలేదు. రన్ టైం 1 hour 35 minutes. ఫ్యామిలీతో హ్యాపీగా చూసే మూవీ అయితే కాదు. అక్కడక్కడ మసాలాలు ఉంటాయి, అలాగని మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముద్దు సీన్లు ఉంటాయి తప్ప న్యూడిటీ ఏముండదు. కాకపోతే హీరోయిన్ మ్యాక్సిమం 2-piece డ్రెస్తోనే కనిపిస్తుంది, కానీ ఒట్టి ఎముకలే కనిపిస్తాయి. కేజీ కండ కూడా ఉండదనుకోండి. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసుకోండి భయ్యా. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా రివీల్ చేయను. సింపుల్గా చెప్పాలంటే మూవీ స్టార్టింగ్లో ఒక కిల్లర్ మన హీరోయిన్ని తరుముతూ చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు వాడెవడు, హీరోయిన్ ఎవరు, వాళ్ళ మధ్య ఏం జరుగుంటుంది, ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సిందే. మరి మూవీ చూసిన నాకైతే ఈ మూవీ థియేటర్లో ఎందుకు కమర్షియల్గా సక్సెస్ కాలేదో ఇప్పుడు అర్థమైంది. థియేటర్లో ఇలాంటి మూవీ అయితే సెట్ కాదు భయ్యా. నాకైతే ఇప్పుడు చూశాక నచ్చింది, చాలా బాగా నచ్చింది. సూపర్ డార్లింగ్. ఈ మూవీ రెగ్యులర్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ ఫిల్మ్ కాదు. చెప్పుకోవడానికి సింగిల్ లైన్ స్టోరీ ఉన్నా సరే ఈ మూవీలో స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. అసలు అది మాత్రం సూపర్. డైరెక్టర్ టాలెంట్ అయితే అర్థమైంది. కొంచెం డిఫరెంట్ మూవీస్, కొంచెం వెరైటీ మూవీస్ అండ్ ప్రయోగాత్మక ఫిలిమ్స్ ఇలాంటివి ఇష్టపడే వారికైతే డెఫినెట్గా నచ్చుతుంది. మూవీ మొత్తం కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అంటే కొన్ని చాప్టర్స్ వైజ్ మూవీని చూపిస్తారు. 1, 2, 3, 4, 6 అలా కాకుండా 3rd నుండి 5th దాని తర్వాత 1st రావడం, మళ్ళీ 4th వెళ్ళడం, ఇలా మూవీని అన్ప్రెడిక్టబుల్గా తీసుకెళ్లారు. డైరెక్షన్, రైటింగ్, సస్పెన్స్ఫుల్ సీక్వెన్సెస్, ట్విస్ట్లు, గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్. మెయిన్గా 2 characters క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఉంటుంది. విలా ఫిజ్జరాల్ అండ్ కైల్ గార్నర్ వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు. ఇద్దరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో విధంగా అవుతుంది. ఇంకా 1st 35 minutes వరకు ఇదేం సినిమారా నార్మల్గా ఉందనుకున్నా. ఇక 40 minutes తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే భలే అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ని ఇలా చూపిస్తున్నారా, అబ్బో దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఇదేంట్రా సైలెంట్గా ఉంటుంది అనుకుంటే ఇంత వైలెంట్గా ఉంది, అసలు హీరోయిన్ మంచిదా కాదా, ఇదే విలనా కొంపదీసి, ఇలాంటి థాట్స్ అయితే మనకు వస్తుంటాయి. కానీ ఇదో జగత్ కంత్రి కిలాడి అండి బాబు, చూస్తే మీకే అర్థమైపోద్ది. విలన్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. కేజీ కనలేదే నీకెందుకే అంత, ఇలాంటి డైలాగ్ ఒకటి బాగా అనిపించింది. కానీ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి హీరోయిన్ బ్యాక్ స్టోరీ కానీ ఆ సీరియల్ కిల్లర్ బ్యాక్ స్టోరీ కానీ ఇవేవి చూపించకుండా స్టోరీని ఎండ్ చేసినట్టే చేసి వదిలేశారు. ఏమో సీక్వెల్ కూడా వస్తుందో లేదో చూడాలి. టెక్నికల్గా మూవీ చూడడానికి అవుట్ స్టాండింగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు. మాటలైతే కొంచెం తక్కువే ఉంటాయి. మైనస్ల గురించి మాట్లాడితే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ లైన్ ఉండదు అండ్ రెగ్యులర్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి నచ్చకపోవచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.